వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉంది తెలుగుదేశం పార్టీ. మొదట దేవినేని ఉమ్మగారు, తర్వాత సీఎం గారు వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు. బట్ ఒకటి అధికారికంగా ప్రకటించే అవకాశం లేదనేది సుస్పష్టం అది, బట్ సమాచారం మేరకు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీని నిరోధించే 1000 రూపాయలు ఎవరి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి అంటే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు రెండో ఎక్కువ నేర్చుకున్నారో లేదో చెప్పమని టెస్టింగ్ కోసం అమ్మ మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ అయ్యా మామయ్య వచ్చాడు రెండో ఎక్కువ అని చెప్పు ఉంటాడు. అన్న ఎందుకు తెచ్చిపోతున్నాడు నాకు అర్థం కాలేదు, కానీ చెప్పదలుచుకున్నంతా టోటల్ గా చెప్పేశాడు. అన్న ఇప్పుడన్నా నువ్వు ఆపితే మేము మాట్లాడతాం, ఇక్కడ బల్లలు తాగాల్సిన అవసరం లేదు, లేకపోతే బెంచీ లెక్కాల్సిన అవసరం లేదు. సీనియర్ మ్యాన్ ప్రభాకర్ గారు మీరు మాట్లాడండి, ఒక 3 మినిట్స్ మీరు వెచ్చండి. ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత గంట కూడా సరిపోదు. అబద్ధాలు దొంగ దయచేసి ఎదుటి వాడు చెప్పేది కూడా వినటానికి ఆర్గ్యుమెంట్ ఉంటే ఎస్ 1 బై 1 వద్దాం మాట్లాడండి. గవర్నమెంట్ లో సీక్రెసీ ఏ స్థాయిలో ఉంటుందో, ఇన్ఫార్మల్ గా ఎలాంటి మెసేజ్ వస్తుందో, ఫార్మల్ గా రిటర్న్ గా అలాంటి నోట్లు ఎన్ని వస్తాయో తెలియనట్టు కాదు. ముఖ్యమంత్రి గారు నల్లధనం మీద మాట్లాడింది. ఎస్ ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు కట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకొని నల్లధనంతో బతుకుతూ అనేకమైన దోపిడీలకు పాల్పడిన వ్యక్తుల్ని బయట పెట్టాల్సిన అవసరం. చేతనైతే దానిలో భాగస్వాములు కండి మీరు. మీరు వ్యక్తిగతంగా నేను చూస్తా ఉంటానా ఒక్క ప్రభాకర్ ప్రభాకర్ 100%.